రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరు అనేది కలకలం రేగుతోంది. రెండు పార్టీల్లోని ఆశావాహులు టికెట్ తమకంటే తమకంటూ ప్రచారం చేసుకోవడంతో గందరగోళం ఏర్పడింది. రాజమండ్రి రూరల్ టికెట్ను టీడీపీ నుంచి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఆశిస్తున్నారు. ఇరు పార్టీల శ్రేణులు టికెట్ తమదంటే తమదంటూ మీడియా ముందు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే తాను సీనియర్ నేత కావడంతో రాజమండ్రి రూరల్ టికెట్ తనకే వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్. 2007లో ఎమ్మెల్సీ అయిన నాటి నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలతో తాను మమేకమయ్యానని చెప్పుకొస్తున్నారు. అయితే టికెట్పై అంతిమ నిర్ణయం పార్టీల అధిష్టానాలదే అన్న ఆయన, టికెట్ ఎవరికిచ్చినా ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయమంటున్నారు. సంక్రాంతి పండుగ నాటికి పొత్తుల్లో టికెట్లపై క్లారిటీ వస్తుందని చెప్పారు. ఇక ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ అంటూ టీడీపీ అధిష్టానం ప్రకటించిందని ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్పై ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమంటూ పలుమార్లు ప్రకటించారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానంటున్నారు. ప్రజాదరణ తనకే ఉందని చెబుతున్నారు. అయితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి టికెట్ విషయమై కుల సమీకరణాలు కూడా వివాదం రేపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్, రాజానగరం స్థానాలను టీడీపీ అధిష్టానం కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ కూడా ఈ రెండు స్థానాలని పట్టుబడుతోంది. నియోజకవర్గాలు ఏర్పడ్డ నాటి నుంచి తమకు కేటాయిస్తున్న స్థానాలు రెండింటినీ జనసేనకు ఇస్తే తాము పోటీ చేసేది ఎక్కడ అంటూ టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం ప్రశ్నిస్తోంది. అటు నియోజకవర్గంలో డిసైడింగ్ ఓట్ ఫ్యాక్టర్స్ అయిన కాపు సామాజిక వర్గం ఓటర్లు ఇక్కడ ఎక్కువ ఉన్నందున టికెట్ తమకే కేటాయించాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు పార్టీల్లోని ఆశావహులు రాజమండ్రి రూరల్ టికెట్ ఆశిస్తూ ఉండటంతో గందరగోళం ఏర్పడింది.